కేటీఆర్ కి ఇంకా దిగిపోయినటువంటి ఇది ఇంకా ప్రెస్టేషన్ దిగనట్టుంది. ఏం మాట్లాడుతుండో మరి రెండు సరళ రేఖలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సరళ రేఖలు ఎప్పుడు అవి రెండు ఒకజాల కలవవు. అది ఆలోచించుకోండి. అమిత్ షాతో కలిసినాక ఎన్నికలు వస్తున్నాయా లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఎన్నికల నాకు అర్థం కాదు. ఇవి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవి అవి ఎట్లయినా మాకే వస్తాయి కదా. మీకు వచ్చేది ఏముంటది అది ఇప్పుడు పెట్టినా రేపు పెట్టినా ఎల్లుండి పెట్టినా మాకే వస్తాయి అవి. మళ్ళీ కొత్తగా దాని గురించి చెప్పడము ప్రజల్ని ఏదో ప్రలోభ పెట్టడము ఎన్నికలు రెండు వేరు వేరుగా వస్తున్నాయి అని అంటే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు ఆఫ్టర్ వస్తాయి అవి తర్వాతనే వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అయి వారం రోజులు నెల రోజులు కాలేదు అప్పుడే ఆ ఎన్నికల విషయం ఎందుకు ఇప్పుడు దానికి ఉంటది టైం ఉంటది. మాకు కూడా చాలా మంది ఉన్నారు ఎన్నుకోబడే వాళ్ళు రెండే కదా ఉన్నాయి గవర్నర్ కోటా కింద గవ్వి రెండు ఎమ్మెల్యే కోటా కింద ఉన్నాయి నాలుగే కదా ఇప్పుడు ఎలక్ట్ అయ్యేటివి. దానికి ఓ పెద్ద 50 పోస్టులు వచ్చినట్లు ఫీల్ అయిపోయి దాని మీద లొల్లేంది. మేము మీరు ఒకటి కాదు మీరు మీరు ఒకటై ఉండి కాళేశ్వరం మేము ఇంతగానం బయటికి తీసినాం వాళ్ళు ఇంతవరకు ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడిందా ఒకటి ఏటీఎం కార్డు అయింది అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపల ఇంత అవినీతి బయట పెట్టినాం మీరు ఎందుకు పెట్టలే. కేంద్రంలో అధికారులు ఉన్నారు కదా ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఒక్క రోజున ఎంక్వైరీకి పంపించారా మీరు వాళ్ళ మీద. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వేరు వేరే అని చూపించుకుంటారా. అసలు మోదీ వచ్చే చెప్పిండు కేటీఆర్ ని మీ ముఖ్యమంత్రిని చేస్తా నేను మీతో కేంద్ర రాజకీయం చేస్తా మీతో కలిసిపోతా అని చెప్పిండు అని చెప్పి చెప్పిన మాట దేశ ప్రధానినే చెప్పిపోయిండు. ఆ మాట మళ్ళీ మీరే ఎన్నికల సమయంలో ఒప్పుకున్నారు. అప్పుడు అడిగినాము అని అన్నారు మీరు అన్నారా మేమన్నామా. అంటే బీజేపీతో లోపాయికర ఒప్పందం నడిచినట్టే కదా మీకు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి ఆ మాట చెప్పిండ్రు. మీరు కూడా మళ్ళీ ఆ మాటని కాదు కీదు అది ఇది అని మాట్లాడిండ్రు. కానీ లోపల లోపల జరిగింది ప్రజలకు ఎప్పుడన్నా రెండు మూడు ఏళ్ల కింద జరిగిన విషయం ఎప్పుడన్నా ఎక్కడన్నా వచ్చి చెప్పిరా మీరు చెప్పలేదు. తెలంగాణ విషయాల గురించి మాట్లాడి బొమ్మని అంటే రహస్యంగా భేటీలు అవుతుండే ముఖ్యమంత్రి కానీ కేటీఆర్ కానీ పోయినప్పుడు ఎప్పుడన్నా కన్సల్ట్ మంత్రులను తీసుకొని పోయి ఎన్నడన్నా మొన్న రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు కన్సల్ట్ మినిస్టర్లను తీసుకొని పోయినట్ల మీరు గతంలో ఎన్నడన్నా ఏ శాఖ మంత్రి కన్నా తీసుకొని పోయి ప్రధానమంత్రితో కానీ ఉప ప్రధానమంత్రితో కానీ కన్సల్ట్ కేంద్ర మంత్రులతో మాట్లాడించిన దాఖలాలు ఉన్నాయా. మా ఉప ముఖ్యమంత్రి పోయిన కన్సల్ట్ మినిస్టర్లు పోయిండ్రు ముఖ్యమంత్రి పోయిండ్రు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు. మీరు చేసిన అవినీతిని అడ్డం పెట్టుకోవడానికి రాష్ట్రానికి రావాల్సిన వాట పూర్తిగా మీరు తీసుకోలేకపోయినరు. దమ్ము ధైర్యం లేదు అడిగితే మీ పాపాల చిట్టే వాళ్ళు బయట పెడతారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిండ్రు. మీరు మీరు కలిసి చేసింది కాంగ్రెస్ మీద దోస్తే ఎట్లయితుంది. ఈరోజు మేము నికార్స్ అయిన ప్రభుత్వం మాది మీలాగా మేము సందులో ఒక లెక్క గొంతులో ఒక లెక్క మేము చెయ్యం. చేస్తే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది. గతంలో 2018లో టీడీపీతో ఒప్పందం పెట్టుకున్నాం బహిరంగంగా ఒప్పందం పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూడండి ఒక దిక్కు లోపల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు ఒక దిక్కు టీడీపీ మాకు పొత్తు కావాలి అని అంటారు బహిరంగంగా వైఎస్ఆర్ సిపితో పొత్తు పెట్టుకున్నట్లు యాక్టింగ్ చేస్తారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు బీజేపీ వాళ్ళు మీలాంటి ప్రాంతీయ పార్టీలు మీరు మీకు గెలవాలి. మాది నేషనల్ పార్టీలు రెండు పార్టీలు ఎవడ ఎక్కడ గెలవో. కేంద్రంలో కొట్లాట బీజేపీతో ఉన్నది మాకు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి రాష్ట్రంలో అత్యధికంగా కొట్లాడేది బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటది. మీరుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంటది. కానీ మీరు మేము వాళ్ళు ఒక జాగలైనామని మాట్లాడితే కొంచెము హోషుండి మాట్లాడు. నువ్వేదో మీ కార్యకర్తలతోని మీ నియోజకవర్గ నాయకులతోని పార్లమెంట్ నాయకులతో మాట్లాడినట్ల మా అధికార పార్టీ మీద నువ్వు నిందలేస్తే చూస్తూ ఊరుకోరు ఎవరు అని కేటీఆర్కి హెచ్చరిస్తున్నాం.